हाय एवरीवन मीतो श्यामा ना चैनल की स्वागत चाला रोजल तर्वाता नेनु गोल्ड कलेक्शन तोट मी मुंदुकोस्तुन्नानु इदि नेनु रेगुलर गा वेसुकुने गोल्ड इयरिंग कलेक्शन इयरिंग कलेक्शन अंता कूडा आल्मोस्ट लाइक నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మకం ఇచ్చిన పర్ల్ స్టడ్స్ తోటి స్టార్ట్ చేసి ఈ లాంగ్ జర్నీలో నేను విఆర్ఎస్ తీసుకున్నప్పుడు కొనుక్కున్న ఒక గోల్డ్ ఇయర్ రింగ్ టాప్స్ తోటి ఈ బ్లాగ్ కంప్లీట్ అవుతుంది సో ఆ కంప్లీట్ కలెక్షన్ అన్నది ఇదన్నమాట సో దిస్ ఇస్ మై జర్నీ ఫ్రమ్ మై 10 ఇయర్స్ ఓల్డ్ టు మై ప్రెజెంట్ విఆర్ఎస్ 2020లో విఆర్ఎస్ తీసుకున్నప్పటి వరకు కూడా నేను అప్పుడప్పుడు చిన్న చిన్నగా కొనుక్కున్నవి దాన్ని మల్టిపుల్గా యూస్ చేయడానికి రకరకాలుగా యూస్ చేయడానికి నేను కొద్ది కొద్ది చేంజెస్ తోటి చేసుకున్నవి అలాగే కొన్ని ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని నేను డిజైన్ చేసుకున్నవి ప్లస్ అమ్మ మెమరీ అంటే అమ్మ ఇచ్చిన ఒక చిన్న వస్తువైనా కూడా చాలా జాగృతగా నేను దాచుకున్నవి దీంట్లో ఉన్నాయి సో ఈ జర్నీలో నాతో కూడా మీరందరూ జాయిన్ అయ్యి ఈ బ్లాగ్ ని ఎంజాయ్ చేయండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మా అమ్మ కొనిచ్చిన ఈ పర్ల్ టాప్స్ తోటి నేను స్టార్ట్ చేస్తాను ఇది అరౌండ్ నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ ఫస్ట్ నాకు మా సిస్టర్ కి ఇలాంటివే 2 పేర్స్ పర్ల్ ఇయర్ రింగ్స్ తీసుకుంది सो इवी पर्ल इयर रिंग्स नेन आलमोस्ट लाइक मुफ नलभ संवस कंटिन्यूस डेली वेर लागा ना चवल की अलागे उंडिपोयिन आलमोस्ट लाइक ना स्कूल लाइफ ना कॉलेज लाइफ तरवाता नेन जॉब चेसेटप्पुडु कूडा चाला सार्लु रेग्युलर गा वेसुकुन्न इयर रिंग्स पर्ल टॉप्स दीनिकि नेन कांबिनेशन गा तरवाता नेन ओक चिन्न पर्ल ड्रॉप लांटिदि चेयिंचुकुनि कूडा చాలా సంవత్సరాలు దీన్ని నేను వాడాను దీన్ని స్టిల్ నేను ఇప్పటికీ కూడా మిక్స్ చేసుకుని చాలా వాటితో కంబైన్ చేసి యూస్ చేస్తూ ఉంటాను నేను ఇప్పటికీ చాలా ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా కూడా నాకు ఇప్పటికీ కూడా చాలా మనసుకు దగ్గర నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఈ పర్ల్ టాప్స్ అప్పటిలో అమ్మ వీటిల్ని ఒక ఆల్మోస్ట్ లైక్ 700-800 రూపాయస్ కి కొన్నానని చెప్పినట్టుగా నాకు గుర్తు సో మా సిస్టర్ దగ్గర నా దగ్గర కూడా ఈ టాప్స్ అలాగే ఉన్నాయి అన్నమాట ఇప్పటికి సో ఇలాగా దానికి పర్ల్ డ్రాప్స్ తోటి కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను సో ఈ పర్ల్ డ్రాప్ అనేది నేను సెపరేట్ గా చేయించుకున్నాను ఇట్ ఆల్మోస్ట్ ఈ రెండు పర్ల్ డ్రాప్స్ కి కలిపి నాకు ఒక 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ పట్టిందన్నమాట బట్ నేను ఈ టాప్స్ ని ఇంకో రకంగా యూస్ చేయడానికి ఇలాగా చాలా బా సెట్ అయ్యింది ఈవెన్ పెట్టుకున్నప్పుడు కూడా ఇవి చాలా అందంగా ఉంటాయి చెవులకి సో ఈ టాప్స్ ని నేను ఈ పర్ల్స్ తోటి ఇలా సెట్ చేసి వేసుకుంటాను మళ్ళీ గోల్డ్ ఇయర్ రింగ్స్ తోటి కూడా ఈ పర్ల్ డ్రాప్స్ ని నేను సెట్ చేసి రెగ్యులర్ గా యూస్ చేస్తాను మనం ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కొనుక్కుంటామో వాటికి లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా పర్ల్ టాప్ ని నేను ఇలాగా ఈ పర్ల్ బుట్టల తోటి కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను ఈ పర్ల్ బుట్టలు అనేవి నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ లైక్ ఒక 2 ఇయర్స్ అయ్యింది చేయించి నాకు ఇది చాలా బా నచ్చాయి అన్నమాట నేను ఆర్టిఫిషియల్ లో ఈ బుట్టల్ని నేను ఫస్ట్ చూసాను చూసిన తర్వాత వై నాట్ ఇవి రెగ్యులర్ గా మనం గోల్డ్ లో చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా లైట్ వెయిట్ లో అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 2.5 గ్రామ్స్ లో ఈ రెండు మనకి బుట్టలు రెడీ అయిపోయాయి సో దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మనం దేంట్లో అయినా సరే టాప్ ఇయర్ టాప్ లో దీన్ని వేసుకోవచ్చు నేను ఇలా ఈ పర్ల్ తో పాటుగా ఇలా వేసుకుంటాను నేను మీకు సెపరేట్ గా మీకు చేంజ్ తెలుస్తుందని చెప్పేసి నేను ఇలా పెట్టాను అన్నమాట సో ఈ డ్రాప్ తోటి నేను ఈ బుట్టని ఇలా వాడుకుంటాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ బుట్టలు కూడా చాలా అందంగా ఉంటాయి మీరు చూడొచ్చు నేను ఇలాంటి బుట్టలు రూబీ బీడ్స్ లో అలాగే బ్లాక్ బీడ్స్ లో కూడా చేయించుకున్నాను ఎందుకంటే ఇది మనకి తక్కువ వెయిట్ లో మనం చేంజబుల్స్ లాగా యూస్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా బాగుంటుంది
ఇప్పుడు ఏవైతే నేను ఈ పర్ల్స్ తోటి చిన్న చిన్న పర్ల్ డ్రాప్స్ కూడా వాడానో ఇవి కూడా అంతే అన్నమాట. మనం చేంజబుల్స్ లాగా దేంట్లో అయినా సరే మనకి ఉన్న అదర్ సింగిల్ టాప్స్ ఉంటాయి కదా, దేంట్లో అయినా సరే ఇవి మ్యాచ్ లాగా మనం వేసేసుకోవచ్చు. సో నా పర్ల్ ఇయర్ రింగ్స్ స్టోరీ అన్నమాట ఇది. సో దిస్ సెట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అమ్మ ఇచ్చిన ఈ వస్తువుని నేను అసలు మార్చలేదు. అలాగే నాకు ఎవరైనా సరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా కూడా ఆ వస్తువుని వాళ్ళ జ్ఞాపకంగా నేను అలాగే ఉంచుకుని దాన్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ టాప్స్ ఈ గోల్డ్ టాప్స్. ఇవి యాక్చువల్గా ఈ గోల్డ్ టాప్స్కి అమ్మ పంజరం బుట్టలు అని చెప్పేసి చాలామంది గుర్తుండి ఉంటుంది. ఆ బుట్టలు ఉండేవన్నమాట వీటికి, చిన్న చిన్న పంజరాల్లాగా వేలాడుతూ ఉండేవి. అవి దీనికి యాక్చువల్గా సెట్. ఇవి నేను నా మ్యారేజ్లో కూడా నేను పెట్టుకున్నానమాట. అంటే దీని ఆల్మోస్ట్ లైక్ దీని 30 సంవత్సరాల క్రితం టాప్స్ ఇవి, గోల్డ్ టాప్స్. వీటికి ఉన్న కింద ఉన్న పంజరం బుట్టల స్టోరీ, దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. మేము ఒకసారి చెన్నైకి ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో ఒక బుట్ట పడిపోయిందన్నమాట. అదేమో ఎవరూ గమనించలేదు, పోనీ మా హస్బెండ్ కూడా ఒక టాపే ఉంది నీ చెవికి ఇంకోటి కనిపించట్లేదు అని కూడా చెప్పలేదు. నేను అలాగే ట్రావెల్ చేసేసి ఒక గెస్ట్ హౌస్కి కూడా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గెస్ట్ హౌస్లో అద్దంలో చూసుకున్నప్పుడు ఒక చెవికి బుట్టలేదే అని చెప్పి అలర్ట్ అయ్యి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి వెతికి ఏం చేసినా అది దొరకలేదు. సో ఆ సింగిల్ బుట్టని ఏం చేయాలో అర్థం కాక నేను తర్వాత చేంజ్ చేసేసి వేరే టాప్స్ తీసేసుకున్నాను. కానీ ఆ తీసుకున్నప్పుడు మాత్రం ఈ పైన ఉన్న గోల్డ్ టాప్స్ని నేను మార్చలేదన్నమాట, కింద ఆ పంజరం బుట్టను మాత్రం చేంజ్ చేసుకున్నాను. సో ఈ టాప్స్ అనేవి నాతోటి ఆల్మోస్ట్ లైక్ 30 ఇయర్స్ నుంచి నాతోటే ఉన్నాయి. వీటిని నేను ఏం చేస్తానంటే చాలా వాటితోటి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకుంటాను ఈ టాప్స్. సో దీని కింద నేను ఇప్పుడు ఏదైతే పర్ల్ డ్రాప్ చూపిస్తున్నానో ఈ పర్ల్ డ్రాప్ తోటి నేను ఈ ఇయర్ రింగ్ వాడతాను. అలాగే ఇందాక మీకు చూపించాను కదా పర్ల్ బుట్టలు కూడా, వాటిని కూడా నేను వీటితో పాటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను. సో ఇలాగా సో ఈ పర్ల్ డ్రాప్ తోటి కూడా ఈ బుట్ట చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఇలా కొన్ని వస్తువుల్ని నేను చిన్న చిన్న చేంజెస్ చేసి అలాగే దాన్ని రకరకాలుగా వాడడానికి ట్రై చేస్తాను. సో ఇది ఇలా వాడతాను, అలాగే దానికి బ్లాక్ బుట్టలు కూడా నేను బ్లాక్ బీడ్స్ తోటి కూడా సేమ్ బుట్టలు చేయించుకున్నానని చెప్పాను కదా కిందవి, ఇలా కూడా నేను యూస్ చేస్తాను. సో మల్టిపుల్ వేస్లో ఈ స్టడ్స్ని నేను ఇప్పటికీ కూడా అలాగే రెగ్యులర్గా వాడుతున్నానమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మై గోల్డ్ స్టడ్స్. ఇలా మీ దగ్గర ఏదైనా గోల్డ్ స్టడ్స్ ఉన్నప్పుడు దాన్ని ఇలాగా డ్రాప్స్ తోటి కానీ లేదా చిన్న చిన్న బుట్టలతోటి కానీ ఇలా రకరకాలుగా మనం పేరప్ చేసి దాన్ని మల్టిపుల్ వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఒక్క సింగిల్ గోల్డ్ స్టడ్, ఒక సింగిల్ పర్ల్ స్టడ్ మనకి మల్టిపుల్ వేస్లో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవి నా పగడాల ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ దీంతో పాటుగా సెట్, దీనికి లాకెట్ కూడా ఉందన్నమాట పగడాలది. సో వాటితో పాటుగా ఒక సెట్ లాగా చేయించుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. ఆ పగడాల సెట్తో పాటు ఈ ఇయర్ రింగ్స్ ఒక కంప్లీట్ సెట్ అండ్ ఇట్ గివ్స్ అ బ్యూటిఫుల్ లుక్ అన్నమాట. అది కాకుండా మనం మ్యాచింగ్ శారీస్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే మాత్రం అసలు ఆ లుక్ అదిరిపోతుంది. ఇది చేయించి కూడా 20 ఇయర్స్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్లో అప్పట్లో ఈ సెట్ లాగా నేను చేయించుకుని పగడాలు కూడా ఒక 2 వరుసల పగడాలు కొనుక్కున్నానమాట. సో ఐ హ్యావ్ దిస్ సెట్ స్టిల్ విత్ మీ. ఇవి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 గ్రామ్స్ వెయిట్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు చూపించిన నేను స్టడ్స్ వెయిట్ చెప్పలేదు కదా మీకు. పర్ల్ ఇయర్ రింగ్స్ అయితే అది 3 గ్రామ్స్, అలాగే గోల్డ్ స్టడ్ ఒకటి ఉంది కదా అదొక్కటి మాత్రం 2.5 గ్రామ్స్ అన్నమాట. సో ఇది 5 గ్రామ్స్. ఈ అంటే వితౌట్ ఈ పగడాలు కాకుండా జస్ట్ ఈ స్టడ్స్, ఎందుకంటే ఇవన్నీ కూడా వెనకాల చక్కటి మెడ్రాస్ స్క్రూ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ మనకి
ఎక్కువగానే అయ్యిందన్నమాట ఈ స్టడ్స్ చూస్తున్నారు కదా ఈ బ్లాక్ బీట్ స్టడ్స్ నా ఆఫీస్ లో నాకు సీనియర్ కొలీగ్ ఉన్నారు మల్లికున్నిస మేడం అని ఆవిడ తన కంసాల దగ్గర నాకు చేయించిచ్చారన్నమాట యాక్చువల్ గా ఈ స్టడ్స్ ఆవిడ ఆఫీస్ లో ఒక రోజు చేసినవి తీసుకొచ్చారు వేరే ఎవరికో చేయించినవి ఆ టైం లో నేను చూసి చాలా బాగున్నాయి మేడం అని అంటే నీకు కావాలా చెప్పు నేను నీకు కూడా చేయించి తెప్పిస్తాను సమ్ నెల్లూరులోనో ఎక్కడి నుంచో వచ్చారన్నమాట కంసాలి నీ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉన్నా పర్వాలేదు ఇస్తే అతను చేసి పెడతాడు అని అంటే అప్పుడు ఏవో చిన్న చిన్నవేవో ఉంటే అవి ప్లస్ నాకు చాలా బాగా గుర్తు నేను ఒక 1600 రూపాయలు ఈ స్టడ్స్ చేయడానికి ఇచ్చానన్నమాట గోల్డ్ కూడా చాలా కొద్దిగా అది నాట్ మోర్ దాన్ 1 గ్రామ్ కూడా ఉండదు చిన్న చిన్న ముక్కలు లాంటివేవో ఉంటే ఒక 600 800 మిల్లీ ఉంటే నా దగ్గర ఇచ్చాను అలాగే ఒక 1600 రూపాయలు ఇచ్చానన్నమాట సో ఆల్మోస్ట్ లైక్ ఒక 2000 రూపీస్లో ఈ స్టడ్స్ అయిపోయాయి అప్పుడు దీని ఆల్మోస్ట్ లైక్ ఇట్ విల్ బీ ఒక 22 ఇయర్స్ అయి ఉంటుంది ఈ ఇయర్ రింగ్స్ నేను చేయించుకుని అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా దీనికి ఉన్న ఒక్క నల్లపూస కూడా అసలు ఊడిపోలేదు అంత బాగా అంత ఫినిషింగ్ అంత చక్కగా చేశాడు మల్లికునిస మేడం మీరు ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే కనుక మీకు చాలా థ్యాంక్స్ సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ ప్రెషస్ మెమరీస్ విత్ వన్ ఆఫ్ మై కొలీగ్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ తోటి కూడా సో ఈ గోల్డ్ స్టడ్స్ అంటే నేను ముందు కొనుక్కున్న వాటి నుంచి నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను సో ఇది కొనుక్కుని కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 23-24 ఇయర్స్ అయిపోయిందన్నమాట ఈ టాప్స్ కంప్లీట్ గోల్డ్ టాప్స్ విత్ చిన్న ఒక చిన్న బుజ్జి హ్యాంగింగ్ లాగా ఉంటుంది దిస్ ఇస్ అ ఎవర్గ్రీన్ డిజైన్ ఇప్పటికీ కూడా దీన్ని నేను దేనికి పేరప్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకొక రకంగా దీన్ని నా బ్లాక్ బీట్స్కి కూడా ఇది మ్యాచ్ అయ్యేలాగా నేను అప్పట్లో కొనుక్కున్నానమాట నేను ఏ ఇయర్ రింగ్స్ కానీ ఏ ఆర్నమెంట్ కొనుక్కున్నా కూడా అది ఇంకొక దానికి నాకు మ్యాచ్ అవుతుందా రెండు కలిపి నేను వేసుకోవచ్చా అని ఆలోచించి అలా కొనుక్కుంటానమాట ఇది కూడా 4-5 గ్రామ్స్ ఉంటుంది దీని వెయిట్ అండ్ ది ఎంత పెట్టుకున్నానో కూడా స్టిల్ ఐ రిమెంబర్ అన్నమాట 1600 రూపీస్లో 5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అప్పట్లో ఉన్న రేట్ ఎంత అన్నది సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ టాప్స్ అన్నమాట కోరల్ టాప్స్ సో ఇది నేను ఇప్పుడు మోడిఫై చేసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ ఈ టాప్స్ నేను చేయించుకున్నప్పుడు జస్ట్ ఆ పైన ఉన్న హార్ట్ షేప్ అలాగే ఈ కింద ఒక డ్రాప్ కనిపిస్తుంది కదా కోరల్ డ్రాప్ మీకు దానికి అటాచ్ అయ్యి ఆ కోరల్ డ్రాప్ ఉండేదన్నమాట సో ఇది ఏంటంటే ఈ పైన ఏదైతే హార్ట్ షేప్ కోరల్ ఉందో ఇది మా తోటికోడలు తను యుఎస్ నుంచి అందరికీ మా సిస్టర్ ఇన్ లాస్కి నాకు అందరికీ కూడా గిఫ్ట్గా ఇలాంటి హార్ట్ షేప్ కోరల్ మళ్ళీ ఈ కింద ఉన్న ఈ బీడ్స్ కూడా తను గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఈ హార్ట్ షేప్ కోరల్ని జస్ట్ స్టడ్ లాగా చేయించుకుని కింద ఒక డ్రాప్ లాగా ఒక పెద్దది సేమ్ కలర్ కోరల్ హ్యాంగ్ చేసుకున్నాను అలా చాలా కాలం వాడాను నేను వాడిన తర్వాత ఈ మధ్యన రీసెంట్గా ఆల్మోస్ట్ లైక్ ఒక 2.5-2 ఇయర్స్ అయినట్టుంది ఈ కింద ఉన్న బుట్ట దీనికి బుట్టలాగా ఏదన్నా పెట్టుకుంటే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది కదా అన్న ఐడియా తోటి ఏం చేశానంటే నేను ఈ చిన్ని బుట్టని కంసాల దగ్గర చెప్పి దానికి మళ్ళీ ఈ కింద హ్యాంగింగ్స్ లాగా ఇదే కారల్ చిన్న బీడ్స్ ఏదైతే నా చైన్లో ఉన్నాయో అవి తీయించి వేయించి దీన్ని ఒక టాప్ లాగా చేయించుకున్నానమాట సో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వెరీ వెల్ ఇది వరకు నేను ఏదైతే డ్రాప్తో పెట్టుకున్న దానికన్నా కూడా ఇది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట మనం ఇంకా ఏదైనా మ్యాచింగ్గా వేసుకున్నప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది నార్మల్గా వేసుకున్నప్పుడు కూడా ఇది చాలా అందంగా ఉంటుంది దీనికి వెనకాల ఇలాగ మెడ్రాస్ స్క్రూ ఉంది అండ్ నాట్ మచ్ ఆఫ్ అ గోల్డ్ అన్నమాట నేను పైన అది చేయించినప్పుడు జస్ట్ ఒక 2 గ్రామ్స్లో నాకు పైన టాప్స్ విత్ చిన్న డ్రాప్ తోటి అయిపోయింది ఇప్పుడు ఏదైతే నేను బుట్ట యాడ్ చేశానో
బుట్ట యాడ్ చేసినప్పుడు మాత్రం ఇట్ ఇంకొంత బంగారం నేను వేయవలసి వచ్చింది బుట్ట సెపరేట్గా చేయించి పై టాప్కి అటాచ్ చేయించేసానన్నమాట సో నౌ ఇది ఆల్మోస్ట్ లైక్ నాకు ఇప్పుడు ఒక 4-4.5 గ్రామ్స్ వరకు కూడా ఈ టాప్స్ ఉంటాయి బట్ చాలా అందంగా ఈ టాప్స్ రెడీ అయిపోయాయి అన్నమాట సో నెక్స్ట్ ఐటెము ఈ ఎమరాల్డ్ ఇయర్ రింగ్స్ 7 స్టోన్స్ చాలా పాత స్టైల్ కదా ఈ ఎమరాల్డ్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి అమ్మ ఇయర్ రింగ్స్ ఎమరాల్డ్వి తను కొనుక్కున్న తర్వాత తను కొంతకాలమే పెట్టుకుంది ఇది ఎందుకంటే అది పెట్టుకున్న తర్వాత తను ఎందుకో నాకు సూట్ అవ్వలేదు సంహవ్ ఇది పెట్టుకున్నాక నాకు బాగాలేదు నాకు వద్దివి నేను మార్చేస్తాను అని అంటే వద్దమ్మా మార్చొద్దు అలాగే ఉంచేసాయి అని అంటే అలాగే చాలా కాలం ఉంచింది తర్వాత నువ్వు తీసుకో నువ్వు యూజ్ చేసుకో అని చెప్పి నాకు ఇచ్చిందనమాట ఈ పైవి సో దాన్ని నేను ఏం చేశానంటే నేను యూజువల్గా ఏదన్నా చిన్న హ్యాంగింగ్ తోటి ఎప్పుడు కూడా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను సో నాకు అది ఒట్టి స్టడ్ పెట్టుకోవాలంటే ఎందుకో అంత బాగా అనిపించలేదు దానికి నేను ఏం చేశానంటే ఇలాంటి ఒక చిన్న హ్యాంగింగ్ తీసుకున్నానన్నమాట ఇది యాక్చువల్గా ఒక ఇయర్ రింగ్కి డిటాచబుల్ హ్యాంగింగ్ స్టోర్లో కనిపించింది నాకు కనిపిస్తే ఇది సేల్ చేస్తారా అని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయ్యారు సో నేను ఈ స్టడ్ ఏదైతే సెపరేట్గా ఉందో దానికి ఈ డిటాచబుల్ హ్యాంగింగ్ వేసి ఒక సెట్ లాగా తయారు చేసుకున్నానన్నమాట సో దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్ ఎందుకంటే ఈ టాప్ అమ్మది కాబట్టి సో ఇట్స్ వెరీ ప్రెషస్ అండ్ చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు అండ్ పెట్టుకుంటే కూడా ఇది చాలా అందంగా ఉంటుంది సో ఈ స్టడ్స్ అన్నీ ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో వీటినన్నిటికీ కూడా నేను సెపరేట్గా ఫోటో తీసి మీకు పక్కన నేను అటాచ్ చేస్తాను సో అప్పుడు మీకు క్లియర్గా కూడా స్టడ్ కనిపిస్తుంది అన్నమాట సో ఇది యాక్చువల్గా సెట్ ఇది దీనికి ఒక లాకెట్ కూడా ఉంది దాన్ని నేను గోల్డ్ చైన్లో వేసుకుంటాను ఒక్కొక్కసారి బ్లాక్ బీడ్స్లో వేసుకుంటాను లేదు ఒక్కొక్కసారి ఈ ఎమరాల్డ్ బీడ్స్ ఏదైతే ఉందో వాటితోటి లేదా పర్ల్ బీడ్స్ తోటి ఆ లాకెట్ రకరకాలుగా నేను పేరప్ చేస్తాను నేను దాన్ని తర్వాత నేను బీడ్స్ కలెక్షన్ చూపించినప్పుడు అది చూపిస్తాను నేను సో దిస్ ఈజ్ ఆ సెట్లోది ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇది పెట్టుకుంటే చెవులకు చాలా నిండుగా చాలా అందంగా ఉంటుంది ఇది కూడా కొని ఆల్మోస్ట్ లైక్ 25 ఇయర్స్ అవుతుంది సో ఇది బ్లాక్ బీడ్ బుట్టలు యాక్చువల్గా ఇది ఈ బ్లాక్ బీడ్ ఏదైతే ఉందో జస్ట్ టాప్స్ అన్నమాట ఇవి సింపుల్ టాప్స్ ఈ టాప్స్ నేను ఇందాకే మీకు చెప్పాను కదా నేను కింద ఏదన్నా ఒక చిన్న హ్యాంగింగ్ తోటి నాకు టాప్స్ పెట్టుకునే అలవాటు ఉట్టి టాప్స్ పెట్టుకుంటే ఏదో బోడిగా ఉన్నట్టు ఫేస్ అనిపిస్తుంది అన్నమాట సో దీనికి నేను ఏం చేశానంటే ఈ డిటాచబుల్ బుట్టని కొనుక్కుని దీన్ని ఒక సెట్ లాగా చేసుకున్నాను సో యాక్చువల్గా ఈ సింపుల్ టాప్ తోటి పర్ల్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా గోల్డ్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు ఈ బుట్టని ఏదైతే నేను అటాచ్ చేసుకున్నానో ఈ బుట్టను కూడా ఏదన్నా మనం గోల్డ్ ఇందాక చూపించాను కదా నా స్టడ్ ఆ స్టడ్ తోటి కూడా నేను ఒక పేర్లాగా వేసుకుంటాను సో ఇది ఈ బుట్టతోటి కలిపి దిస్ ఇస్ 5 గ్రామ్స్ ఇది కూడా పర్చేస్ చేసి ఆల్మోస్ట్ లైక్ ఒక 10 ఇయర్స్ అయిపోయిందన్నమాట సో దిస్ ఈజ్ అనదర్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇది నేను చెన్నై శరవణ స్టోర్స్లో తీసుకున్నానమాట 2017లో మా పాప ఐఐటి ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ చెన్నైలో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తనతో పాటు మేము వెళ్ళామన్నమాట సో చెన్నై వెళ్ళినప్పుడు జస్ట్ మామూలుగా సిటీ చూస్తాం కదా మనం జస్ట్ ఎగ్జామ్ రాయడం ఒకరోజు వి వెంట్ ఆన్ జస్ట్ చెన్నై అంతా చూస్తూ ఈ శరవణ స్టోర్స్ పాడి అంటారు ఆ ఏరియాలో ఉందన్నమాట చాలా పెద్ద స్టోర్ ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ చూశాను నేను ఇది చాలా లైట్ వెయిట్లో మనకి చాలా పెద్దగా కనిపించే ఒక ఇయర్ రింగ్ ఇది జస్ట్ 4 గ్రామ్స్ అంటే మీరు నమ్మగలరా ఈ సెట్ అంతా కూడా జస్ట్ 4 గ్రామ్స్లో ఇది ఇంత గ్రాండ్గా విత్ మెడ్రాస్ స్క్రూ అసలు భలే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట మనం సింపుల్గా జస్ట్ చైన్ బ్యాంగిల్స్ వేసుకుని
ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా ఇదేదో దగ్గర దగ్గర ఒక 10 grams ఇయర్ రింగ్స్ లాగా దూరం నుంచి కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్ మేకింగ్ అండ్ చాలా చాలా అందంగా ఉంటుంది 4 grams ఇది సో దిస్ ఇస్ మై రూబీ బుట్టలు అన్నమాట ఇందాక ఏవైతే నేను మీకు పర్ల్లో చూపించానో చిన్న చిన్న బుట్టలు సేమ్ అలాంటివే ఇవి రూబీ బుట్టలు అన్నమాట ఇవి కూడా చాలా తక్కువ వెయిట్లో ఈ బుట్టలు ఇవి 3 pairs నేను బ్లాక్ బీడ్స్ పర్ల్స్ అలాగే ఈ రూబీస్లో కూడా నేను చేయించుకున్నాను అన్నిటికీ మ్యాచింగ్గా వేసుకోవడానికి అయితే పైన ఏదైతే స్టడ్ ఉందో ఇది యాక్చువల్గా నా టెంపుల్ నెక్లెస్లో ఉండే టాప్ అన్నమాట ఇది ఆ టాప్ని దీనికి పేరప్ చేసి నేను వేసుకుంటాను ఒక్కొక్కసారి ఇందాక చూపించిన నా ప్లెయిన్ గోల్డ్ స్టడ్ ఒకటి వెరీ ఓల్డ్ స్టడ్ ఉందని చెప్పాను కదా దాన్ని కూడా దీనికి పేరప్ చేసేసి నేను వాడుకుంటూ ఉంటానన్నమాట సో ఇది ఇది కూడా చాలా బాగుంటుంది మన రూబీ బీడ్స్ ఒక సింగిల్ వరుస వేసుకుని ఇది పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది సో ఇవి నా బ్లాక్ బీడ్ బుట్టలు అన్నమాట ఇందాక చెప్పినట్టుగానే ఈ 3 ఒకసారి చేయించానన్నాను కన్నా దాన్ని ఇలాగ నేను నా గోల్డ్ స్టడ్ తోటి ఇలా పేరప్ చేసి వేసుకుంటాను లేదు అంటే నా బ్లాక్ బీడ్ టాప్ ఉంది కదా దీనికి కూడా దీన్ని బుట్టలాగా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మై లైట్ వెయిట్ బుట్టలు ఇలాగ మల్టిపుల్ కలర్స్లో మనం చేయించుకుంటే వాటిని చక్కగా మనం పేరప్ చేసి తక్కువ వెయిట్లో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది సో నేను రెగ్యులర్గా వేసుకునే స్టడ్స్లో లేటెస్ట్గా కొనుక్కున్న స్టడ్స్ అన్నమాట 2020లో తీసుకున్న స్టడ్స్ ఇవి 2020 ఆల్మోస్ట్ లైక్ ఫిబ్రవరి అలాగా నాట్ ఫిబ్రవరి జనవరి 2020 నేను విఆర్ఎస్ తీసుకున్నాను సో దిస్ వన్ ఐ థింక్ 2019 డిసెంబర్లోనో నవంబర్లోనో తీసుకున్నట్టున్నాను అండ్ ఇది జస్ట్ ఏమంటారు మొజనైట్స్ అని చెప్పేసి సీజర్స్ కాకుండా ఈ మధ్యన కొత్త స్టోన్స్ వస్తుంది అంటే దే ఆర్ ఎప్పటి నుంచో ఉన్నాయి అవి కానీ బట్ ఈ మధ్యన బాగా విరివిగా వాడుతున్నారు వాటిని ఆల్మోస్ట్ లైక్ దే గివ్ అన్కట్ డైమండ్ లుక్ ఇస్తుంది ఆ స్టోన్ మనకి ఆ స్టోన్స్ అండ్ రూబీస్ అండ్ పర్ల్స్ తోటి ఉందన్నమాట సో దిస్ ఐ బాట్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 5 grams ఉంటుంది ఇది ఈ స్టడ్స్ అండ్ ఇట్ ఈజ్ మై విఆర్ఎస్ మెమరీ అన్నమాట సో జ్యువెలరీ అన్నది మనకి ఇట్ ఈజ్ నాట్ జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేయడానికో లేదా మనం కొనుక్కోవడానికో అన్నట్టుగా కాకుండా ఆల్వేస్ మై జ్యువెలరీ ఐ హ్యావ్ సమ్ ఇమోషనల్ అటాచ్మెంట్ విత్ దెమ్ అన్నమాట ఒక అకేషన్లో కొనుక్కున్న దాన్ని నేను ఎప్పుడూ కూడా ఐ రిమెంబర్ ఇట్ ఐ బాట్ దిస్ ఫర్ దిస్ అకేషన్ విత్ దిస్ మనీ అన్నది నేను ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటాను సో ఇట్ ఈజ్ అ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ జ్యువెలరీ అండ్ ఆల్సో శారీస్ సో దిస్ ఈజ్ మై విఆర్ఎస్ మెమరీ అన్నమాట అండ్ విత్ దిస్ ఈ వ్లాగ్ నేను కంప్లీట్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ కంప్లీట్ చేసే లోపల నేను నా టాప్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను బట్ ఈ వ్లాగ్ షూట్ చేయడానికి నేను ఈ జ్యువెలరీ అంతా ఈ టాప్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్స్ పర్చేస్ చేశానన్నమాట అమెజాన్లో ఇది తీసుకున్న తర్వాతే నేను ఈ వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇలా చూపించడానికి చాలా బాగుంటుంది ప్లస్ నేను స్టోర్ చేసుకోవడానికి కూడా నాకు చాలా హ్యాండీగా కన్వీనియంట్గా ఉంటుంది ప్లస్ ఇది నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి నా బ్యాగ్లో వేసుకుని ఇది పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట సో దట్ ఈస్ ద రీజన్ అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ టాప్స్ అన్నమాట నా రెగ్యులర్ వేర్ టాప్స్